అందరికి నమస్కారం. జై చరణ్, జై జై చరణ్. సో అందరికి నమస్కారం. ముందుగా మా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి థ్యాంక్ యూ చరణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు తెలుసు మీరు ఈవెంట్ గురించి గోవా నుంచి హుటాహుట్న వచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ చాలామందికి నేను థ్యాంక్ యూ చెప్పుకోవాలి, బట్ హర్ష, అనుపమ అందరు చెప్పేశారు. సింపుల్గా చెప్తాను, ఈ సినిమాకి పనిచేసిన ఆల్ టెక్నీషియన్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడ్డారు, థ్యాంక్ యూ. అండ్ ప్రొడక్షన్, ఎడిటింగ్ డిపార్ట్మెంట్, కాస్ట్యూమ్స్, ఇలా ఆల్ డిపార్ట్మెంట్కి థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎంత కష్టపడ్డారో, మిమ్మల్ని ఎంత కష్టపెట్టామో నాకు తెలుసు, హర్షకు తెలుసు. సో అందరికి పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ అబౌట్ రౌడీ బాయ్స్, రౌడీ బాయ్స్ కంటే ముందు అబౌట్ ఎస్విసి, దిల్ సినిమా మొదలుపెట్టినప్పుడు సక్సెస్ కావాలి, సక్సెస్ అయింది. రెండో సినిమా ఆర్యా చేస్తున్నప్పుడు హిట్ కొట్టాలి, సూపర్ హిట్ అయింది. రెండు అయిపోయిన తర్వాత హ్యాట్రిక్ కొట్టాలి, అలా భద్ర వచ్చింది, హ్యాట్రిక్ కొట్టాం. బొమ్మరిల్లు అలా సినిమా టు సినిమా చేస్తూ వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్క సక్సెస్లా ఎప్పుడు డిప్ వస్తుంది అని చూస్తాం. మేమే కాదు, హోల్ ఇండస్ట్రీ అంతా ఒక సక్సెస్లో వెళ్తున్నప్పుడు. అలాగే జోష్ అన్న సినిమా చైతన్యం లాంచ్ చేస్తున్నప్పుడు సాటిస్ఫై సినిమా కాలేదు. సో అక్కడ ఫస్ట్ నాకు కెరియర్లో ఫస్ట్ డిప్ దొరికింది. బట్ ఇమ్మీడియట్లీ వాట్ ఈజ్ రియలైజ్ అవ్వాలి, ఎందుకు అనుకున్నాము, ఎందుకు సక్సెస్ కాలేదు. మళ్ళీ జోష్ అంటే చరణ్ గారు కూడా కనెక్షన్ ఉంది. బట్ అప్పుడు నాకు కాన్ఫిడెన్స్, ఇన్నిట్లు కొట్టాము, ఇంత బాగుంది, యూత్ఫుల్ కథ, ఇది సక్సెస్ కొట్టలేమని ఓవర్ కాన్ఫిడెన్స్. బట్ అనుకున్నట్టుగా రిజల్ట్ రాలేదు. బట్ ఇది ఐ రియలైజ్ అప్పుడు, అంటే ఒక అపజయం నుంచి మళ్ళీ నేర్చుకోవడం, మళ్ళీ ఒక అప్ అండ్ డౌన్ నుంచి బృందావనము, మిస్టర్ పర్ఫెక్ట్, మళ్ళీ సక్సెస్లు వచ్చాయి, మళ్ళీ వెళ్ళిన తర్వాత ఇంకొక డిప్పు, ఇలాంటి అప్ అండ్ డౌన్స్ వస్తూనే ఉన్నాయి. సో 2017 ముందు చాలా అంటే సక్సెస్లు వస్తున్నాయి కానీ సాటిస్ఫాక్షన్ లేదు. సో లేదు, బాగా హార్డ్ వర్క్ చేయాలి, కొట్టాలి అనుకున్నప్పుడే నా దర్శకులు అందరూ 2017 శతమానం భవతి నుంచి ఎంసీఏ వరకు 6 సూపర్ హిట్స్ ఇచ్చారు. ఆరుగురు దర్శకులకి మళ్ళీ నేను థ్యాంక్ యూ చెప్పుకుంటాను, ఎందుకంటే ఇట్స్ మెమొరబుల్ ఇయర్ 2017. మళ్ళీ 17 సక్సెస్ఫుల్ తర్వాత మళ్ళీ చిన్న డిప్పు, మళ్ళీ అనిల్, F2, మహర్షి ఒక ఇయర్ బ్లాక్ బాస్టర్స్, కోవిడ్ వచ్చింది, కోవిడ్ నుంచి స్ట్రగుల్. అప్పుడే 2019 ఆశుని లాంచ్ చేద్దామని వాడు రెడీ అయ్యాడు. లాంచ్ చేయాలి కానీ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంది. సో మళ్ళీ ఒక హర్షాక్ చెప్పినప్పుడు ఒక యూత్ఫుల్ కాంటెంట్ కావాలంటే ఐడియా చెప్పిన దగ్గర నుంచి ఒక జర్నీ స్టార్ట్ అయింది. ఇది 2019, కోవిడ్ వస్తుంది, తీస్తున్నాము, ఆపుతున్నాము, స్ట్రగులు. బట్ ఒకటే గోల్, ఈ సినిమా హిట్ కొట్టాలి. ఎందుకంటే నాకు దిల్ నుంచి మొదలైనప్పటి నుంచి జర్నీలో ఉన్నప్పుడు ఏదైతే పట్టుదల వచ్చిందో, 2017 ఉన్న ఆ స్ట్రాంగ్ కొట్టాలి అని పట్టుదల వచ్చిందో, మళ్ళీ నాకు రౌడీ బాయ్స్కి తెచ్చుకున్నాను నేను. ఇట్స్ నాట్ ఎ ఫిలిం, అంటే మేము 25 కష్టపడి ఇవాళ ఇండస్ట్రీలో అందరు బిగ్ స్టార్స్, కళ్యాణ్ గారి దగ్గర నుంచి మహేష్ బాబు, చరణ్ గారు, ఎన్టీఆర్, బన్నీ, ప్రభాస్, అందరితో సక్సెస్ఫుల్ సినిమాలు తీసాం. సో ఇండస్ట్రీలో ఒక 20 జర్నీలో ఎస్విసి అనే బ్యానర్కి ఒక బ్రాండ్ క్రియేట్ అయింది. అలాంటిది మా ఇంట్లో నుంచి ఒక కుర్రాడు యాక్టింగ్కి వస్తున్నానంటే ఇది రెస్పాన్సిబిలిటీ లాగా తీసుకొని ఈ రౌడీ బాయ్స్ని రెడీ చేయడం జరిగింది. సో మెనీ స్ట్రగుల్స్. లక్కీగా ఆశీష్ ఎంత లక్కీ ఫెలో అంటే, ఇందాకే చరణ్ గారు అంటున్నారు సంక్రాంతి భలే దొరికిందిగా మీకు అని, మాకు దొరకలేదు. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, బికాజ్ ఉన్న సిచ్యువేషన్ వల్ల, పక్కకు జరగడం వల్ల ఆశీష్కు ఈ సంక్రాంతి కుదిరింది. అలాగే లాస్ట్ 5 సంక్రాంతి స్కిట్స్ కొట్టాం, శతమానం భవతి కానీ, ఎవడు కానీ, సీతమ్మ వాకిట్లో, F2, లాస్ట్ 20 సర్లేరు నీకెవరు. సో ఇయర్ 6th ఫిలిం రౌడీ బాయ్స్. రౌడీ బాయ్స్కు మేము కష్టపడ్డ దానితో ఈక్వల్గా ఒక మంచి సంక్రాంతి డేట్ దొరికింది. సినిమాని బాగా రెడీ చేశాం. ఎంత రెడీ అని అంటే, ఇప్పుడు డిఎస్పి, ఇందాక వేణు అన్నాడు డిఎస్పి ఈవెంట్ ఇది, డిఎస్పి కోసం 9 పాటలు ఉన్నాయి, 4 పాటలు రిలీజ్ చేసాం. ఈ ఒక్కరోజే 4 పాటలు రిలీజ్ చేసాం, మార్నింగ్ నుంచి టైం లేదు. ఎప్పుడైతే ఆర్ఆర్ఆర్, రాధేశ్యాము సంక్రాంతికి రావట్లేదని తెలియగానే సినిమాని స్పీడప్ చేశాం, రిలీజ్ చేయాలి సంక్రాంతికి అని. దానివల్ల డిఎస్పి ఈరోజు ఇక్కడికి రాలేకపోయాడు, కానీ అక్కడ కూర్చొని ఫైనల్ మిక్సింగ్లో కూర్చున్నాడు. ఇంకొక 36 సినిమా రిలీజ్ ఉంది, ఈంచీంచు కూడా వదలకుండా దేవి అక్కడ కూర్చొని లాస్ట్ 3 నైట్స్ చెన్నైలోనే ఉన్నాను, డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ దేవి,
నీ హార్డ్ వర్క్, ఈ సినిమా కోసం నువ్వు పెట్టిన ఎఫర్ట్స్ అవి నాకు మట్టికే తెలుసు. ఎంత స్ట్రెస్గా నువ్వు వర్క్ చేస్తున్నావో. ఇందాకే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కాల్ చేశాడు, సార్ ఫైనల్ అయిపోయింది, మళ్ళీ సంక్రాంతికి మీరు కొట్టేశారు అని. సో అదే హ్యాపీనెస్, ఏదైతే నమ్మామో. దేవి, అదర్ టెక్నీషియన్స్ అందరు ఇప్పుడు సినిమాని చూసి అప్రిషియేట్ చేస్తున్నారు. సో ఇంకా 36 అవర్స్లో సినిమా మీ ముందుకు వస్తుంది. ఈ సంక్రాంతికి ఆ 5 సంక్రాంతులు ఎలా కొట్టామో, 6వ సంక్రాంతి కూడా సక్సెస్ఫుల్ సినిమాతో డబుల్ హ్యాట్రిక్, సంక్రాంతి మాదే అని అనిపించుకుంటానన్న నమ్మకంతో ఉన్నాం. సో ఇంకో 36 అవర్స్లో మీ ముందుకు వస్తుంది. ఇక ఆశీష్, అదర్ టెక్నీషియన్స్ అనుపమ అందరు ఎక్స్ట్రాడినరీగా చేశారు. సో ఇందాక అనిలు వేణు చెప్పారు, అనుపమ ఈజ్ అ గ్రేట్ ఆర్టిస్ట్, శతమానం బోధ చేసింది హలో గురు ప్రేమ కోసం, ఇది 3rd ఫిలిం మా బ్యానర్లో. అనుపమని మ్యాచ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఆశీష్కి వచ్చింది, బట్ ఈస్ డన్ గుడ్ జాబ్. సో మీరు ట్రైలర్లో చూశారు, సాంగ్స్లో చూశారు, రేపు థియేటర్లో కూడా ఆశీష్ని చూసి డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తారని చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాం. అలాగే విక్రమ్ అండ్ అదర్ ఆర్టిస్ట్ అందరు కొత్త వాళ్ళు చాలా బాగా చేశారు, అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సంక్రాంతికి మంచి సక్సెస్తో మీరు కూడా థియేటర్లలో సినిమా చూసి ఎంజాయ్ చేస్తారు. అండ్ అనిల్ వేణు, ఈ సినిమా మా అందరితో పాటు నేను రెడీ అయిన తర్వాత ఎప్పుడు నాకు చూపించడం అలవాటు. అలా చూసిన ఇద్దరిలో అనిల్ అండ్ శ్రీరామ్ వేణు, వాళ్ళు ఇచ్చిన చిన్న చిన్న ఇన్పుట్స్ కూడా వాడుకున్నాము. థ్యాంక్ యూ అనిల్, వేణు, ఈ సక్సెస్లో మీరు కూడా ఒక చుక్క అయినందుకు. సో ఈ రాబోతున్న సక్సెస్లో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ హర్ష, థ్యాంక్ యూ హర్ష, ఎంత కష్టపడ్డా ఫైనల్గా రిజల్టే మాట్లాడుతుంది సినిమా రిజల్ట్. ఆ రిజల్ట్ రాబోతుంది, ఆ కష్టాలన్నీ మర్చిపోయి 14th రోజు ఎంజాయ్ చేస్తాం. థ్యాంక్ యూ. అండ్ చరణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.